ఏంది పులిహోర? పులిహోర పర్వాల లేదు మేడం. దీనికి మరి ఇది వాయిలాకు యాపాకు ఈ కొలిప్సాయిలాకు జామాయిలాకు అంటారు. వాయిలాకు యాపాకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ కొలిప్సాయిల ఏంటంటే కొంచెం మనకి పెయిన్ స్కిన్స్ తగ్గుతాయని స్మెల్ రాకుండా. ఇప్పుడు ఆకులు నూరాలా? ఇప్పుడు ఈ గిన్నెతో పెట్టాం కానీ శివ, మామూలు వెనకటికైతే గంగా పెద్ద పెద్ద గుండెలతో కాగబెట్టి. అది పెద్ద గుండె పర్సనాలిటీలకి, దీని పర్సనాలిటీ సరే డెలివరీ అయిన వాళ్ళకి అట్లే పోస్తారు. అదే ఇగో బాగి నీకైతే గంగాళం కరెక్ట్. ఇప్పుడు ఇది పైకి తీసుకెళ్ళి బకెట్లో పోసేసి అన్ని వేసేది కాచిన వాటర్ అత్తే చెప్పారు ఇలా కాచి మంచం మీద కూర్చోబెట్టి నడుము మీద యూకలిప్టస్ ఇప్పుడు ఆకులు తీసి ఓన్లీ వాటర్ తీసుకొని వచ్చా. అవును లాస్ట్ టైం కూడా పోసే బకెట్ లో. మీరు రెడీ అయ్యి వస్తారా ఆ వాష్రూమ్ లో? ఓకే లెట్స్ గెట్ రెడీ నౌ. ఏం చేస్తున్నారు? నాకు రెడీ చేస్తున్నావా? నాకు నమ్మనవడానికి మ్యాచ్ చూడకుండా వేసుకున్నాం చూడు. నేను కూడా రెడీ అన్ను. హే గాయ్స్, సో హరిణి చెప్పింది కదా ఇవాళ మా బాబుది 11th డే ఇది. అంటే పురుడు స్నానం అయ్యాక ఇంట్లో పూజ అండ్ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు కదా, సో ఇవాళ అదనమాట. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్ప్లాన్డ్ బ్లాగ్. ఇప్పుడే రెడీ అయిపోయాము మేము, కిందికి వెళ్తున్నాం. పంతులు గారు కూడా వచ్చేసారు ఆల్రెడీ. సో ఎస్, తెలియకుండా వీళ్ళిద్దరు ట్విన్నింగ్ చేశారు చూడండి. పంతులు గారిని ఎక్కడ చూశాను? ఓం నారాయణ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. శివాయ నమః. ఓం మణిదల్. నారాయణాయ నమః మణిదల్. మాధవాయ నమః. ఇప్పుడు ఇందులో మహాభూ మామనాయ మహాభూ ద్రైనాయ మహాభూ ఋషికే
ఎల్లో గాలి ఫ్యామిలీయా వాసన చూసి మీరు మహీకి అటు సైడ్ నుంచి వేయాలి ఐశ్వర్య గంగే జమున ఇదే బాగా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మి స్వామివారికి నీళ్లు చూపించి ఇందులోకి మూడు సార్లుగా వదిలేశాను. హస్తం ప్రక్షాళయామి, పాదవు ప్రక్షాళయామి, పునః ఆచమనీయం సమర్పయామి. హరణమ పార్వతీపుత్ర గజానన నమో నమః. జయ గణేశ మహారాజ్ కీ జయ.
తెలియకుండా నాకు అత్తే ఎల్లో సారీ కట్టుకున్నారు, పైకి వచ్చే వరకు తెలియదు. ఫోర్ టైమ్స్ నాలుగు సార్లుగా ఇందులో వేస్తుంది. ఓం భో వరుణమావాహయామి, ఓం భవ వరుణమావాహయామి. కలసంలోనూ కూడా వరుడు అంటే వర్షం, పాన వాసు వృద్ధుడు అంటే ఉండే ప్రదేశంలో ఉండేటువంటి తీసుకెళ్ళాము.
అనుకున్నారు. నగలు పాతి స్టైల్ అత్తవి కాబట్టి ఇవన్నీ ఓల్డ్ స్టైల్ నగలు అతనికి అలా ఉన్నాను. కాంప్లిమెంట్ పాత స్టైల్ హీరోయిన్ అన్న ముసల్ అంటే పాత స్టైల్ హీరోయిన్ ఇప్పుడు ముసల్ అయిపోతారు కదా. గుడికి వద్దామా ఫస్ట్ విజిట్ అయింది టెంపుల్ ఫస్ట్ విజిట్. సో బాబు కూడా ఫస్ట్ విజిట్ ఇవాళనే అండి. ఇవాళ మండే, చాలా మంచి రోజు అనుకుంటా. ఇవాళ ఇక్కడ మూవీ ఓపెనింగ్ జరిగింది కదా. హే గాయ్స్, సో చూసారు కదా మా ఇంట్లో లైక్ పురిటి స్నానం, పురుడు అండ్ ఆల్ శుద్ధి కార్యక్రమాలు ఇలా జరుగుతాయన్నమాట. సో మార్నింగ్ విత్ ఆ షవర్ తర్వాత పంతుల్ గారు వచ్చి ఇల్లు పూజ చేయించి ఇంకా ఆయనే మొత్తం ఇల్లంతా అలా తిరిగి శుద్ధి చేస్తారు పూజ తర్వాత అనమాట. సో హరిణి టైంలో కూడా ఇలాగే చేసుకున్నాము అండ్ బాబు టైంలో కూడా ఇలాగే సింపుల్గా ఇంట్లో చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా 21 డేస్ ఉంది. సో చూడాలి, 21 డేస్ అయితే గ్రాండ్గా ఏం ప్లాన్ చేయట్లేదు, సింపుల్గానే ఇంట్లో వరకే అనుకుంటున్నాము. 3rd మంత్లో ఉయ్యాల్లో వేద్దాం అనుకుంటున్నాము. సో యాజ్ ఆఫ్ నావైతే ఈ ప్లాన్సే ఉన్నాయి. సో చూడాలి అప్కమింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఈ సమ్మర్ అసలు వేడి లావిరిగా కొడుతుంది ఇంట్లో ఉంటున్నా కూడా. సో బయట తిరిగే వాళ్ళు, బయట జాబ్స్ చేసేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అంతా కూడా జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తీసుకోండి, కోకోనట్ వాటర్ తాగండి. వీలైనంత వరకు లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ even for all your love and blessing towards me and my family. So eppudu mee abhimanam, mee prema, mee aashirvadam ilage undalani manaspoorthiga korukuntunanu. I hope mee andarki ee chinna vlog nachindani anukuntunnamu. Do like, share and subscribe to our channel. Mainga bell icon ni click cheyadam marchipoddu. Upcoming manchi manchi vlogs tho vastune untam. Stay tuned, lots of love, bye bye. Period nunchi it was like guiding for everything and maaku inta best ga suggest chesi inta best treatment ichinandhi, thank you so much. I really felt like I'm at home. Hospital feeling here all of them and the entire staff of the Rainbow ento awesome ga chusukunnaranante like all the time available unnaru, midnights aina early mornings aina and the sisters andaru prathi okkaru chaala baa chusukunnaru, anduke I felt like home, anduke naaku ippudu allal anipinchatledu. Speaking as a